వక్ఫ్ బోర్డు భూముల విషయంలో వస్తున్న నిరాధార కథనాలు, ఆంధ్రజ్యోతిలో వస్తున్న కథనాలపై వక్ఫ్ బోర్డు చైర్మన్ ఖాదర్ భాషా మనతో ఉన్నారు మాట్లాడడానికి. దీనిపై ఎందుకు ఈ రకమైన కథనాలు వస్తున్నాయి, ఈ కథనాల వెనక అసలు మతలబు ఏంటనే విషయం మీద ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. ఖాదర్ భాషా గారు, ఏంటి వరుసగా ఆంధ్రజ్యోతిలో కథనాల విషయంలో వక్ఫ్ బోర్డు చైర్మన్గా మీరు ఎలాంటి సమాధానం చెప్పబోతున్నారు? ముఖ్యంగా నిన్న నేను ఖాదర్ భాషా వక్ఫ్ బోర్డు చైర్మన్ని నిన్న వైజాగ్ వచ్చాను. వచ్చిన వెంటనే మా యొక్క అసలు ఆ ల్యాండ్స్ ఏంది, మా యొక్క దగ్గర దగ్గర ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయి ఇక్కడ అని చెప్పి దాన్ని చూడడానికి, ఇంతకుముందు ఎవరు చైర్మన్ రాలేదు ఈ విధంగా ల్యాండ్ చూడడానికి. నేను నాతో పాటుగా మా బోర్డు మెంబర్లు శబ్నం గారు ఉన్నారు, అలాగే మన ఇక్కడ లోకల్ లీడర్స్ ఉన్నారు. మన బాబా గారు ఈయన డిస్ట్రిక్ట్ చైర్మన్గా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఒక బోర్డుకి. మేమంతా వెళ్ళి నేను విజిట్ చేశాం. దగ్గర దగ్గర 80% ల్యాండ్ మొత్తాన్ని విజిట్ చేశాము. మొత్తం దిగడం జరిగింది. అసలు ఏంది ఇది, ఫస్ట్ ఒక బూడిద అని చెప్పి వచ్చింది. ఆ మొత్తం గుంతలపై చూశాను, చాలా పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. అంటే ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్టీసీపీసీకి వాళ్ళు, ఎన్టీసీపీసీ ప్లస్ వీళ్ళు హిందూజా వాళ్ళకి వాళ్ళే ఇచ్చారు, ఫస్ట్ మేము ఇవ్వలేదు. అది చెప్తామంటే వాళ్ళకి ఆంధ్రజ్యోతిలో వచ్చి గొడవ పెట్టుకుపోయారు. క్లియర్గా చెప్తున్నాము, వాళ్ళు ఇచ్చిందే మేము ఇలా. మేము ఇచ్చిన తర్వాత సరే ఎన్టీపీసీ వాడు గుంతలు పూడ్చుకున్నాడు. ఎందుకంటే కింద చాలా పెద్ద పెద్ద గుంతలు ఉంటే జంతువులు పడి చనిపోతాయి, పిల్లలు పడి చనిపోతారు, మనుషులు పడి చనిపోతారు. ఆల్రెడీ ఇష్యూ కూడా జరిగిందంట. ఇప్పుడు 2017-16 ప్రజలంతా వాళ్ళ మీద దండెత్తారు, ఏంది మా పెద్ద పెద్ద గుంతలు అయిపోయినాయి మీరు అంటే. సరే ఇమ్మీడియట్గా వాళ్ళు హ్యాష్ నుంచి ఎన్టీసీపీసీ వాళ్ళు పూర్తి చేసి పైన 6 ఫీట్లు మురం వేస్తారు. అది కూడా వాళ్ళు కంప్లీట్ చేయడం జరిగింది. ఈ హిందూజా వాళ్ళు కరోనా వల్ల ఏదో వాళ్ళ ప్లాంట్ క్లోజ్ అయిందని చెప్పి ఇప్పుడు అడిగారు. నేను చూశాను, సరే మనకు మంచిదే కదా, ఆల్రెడీ మనుషులు ప్రాబ్లం అవుతుంది, జంతువులు ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఇమీడియట్గా దానికి ఆర్డర్ ఇచ్చాము. దానికి ఇప్పుడు గుంతలు పూడ్చి మా ల్యాండ్ మాకే ఉంది కదా, గుంతలు పూడ్చి ఇవ్వడానికి 200 కోట్లు నాశాడు ఆ పిచ్చోడు, దేవుడు వదులుతాడా వాళ్ళు అని చెప్పి గట్టిగా చెప్తాడు. ఎంత అన్యాయం. సరే అది కూడా చూశాను, అది కూడా నేను ఫోటోలు కూడా తీసుకున్నాను. చూసుకుని ఇప్పుడు ఎందుకంటే సరే కోట్లు వేశారు వాళ్ళు, మేము ఇమీడియట్గా దాన్ని విత్డ్రా చేసుకున్నాం. నేను తెలుగుదేశం ఇచ్చిన ఆర్డర్ ఎందుకు అని చెప్పి దాన్ని విత్డ్రా చేశాము. అది మీరు ఎందుకు విత్డ్రా చేశారంటే, సరే ఎందుకు విత్డ్రా చేశామంటే 200 కోట్లు ఇచ్చినాడు వదులుతాడా, 200 కోట్లు ఇచ్చినాడు లంచం ఇచ్చినాడు వదులుతాడా, కాబట్టి తెలవడానికి మేము విత్డ్రా చేసుకున్నాము. మళ్ళీ ఈసారి నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా క్లియర్గా ఎంక్వైరీ చేసి నేను పర్సనల్గా వచ్చాను కదా, మన ప్రభుత్వం చూసుకున్నాము. ఇప్పుడు ఇమీడియట్గా దానికి ఏంటంటే ఈసారి బోర్డులో పెట్టి దాన్ని పాస్ చేసుకుంటాం. ఏ ఉద్దేశంతో ఈ వార్తా కథనాలు వస్తున్నాయి, దీని వెనక రాజకీయ దురుద్దేశం ఉందంటారా? రాజకీయ దురుస్థితి లేకుండా ఇప్పుడు మీకు తెలియదు ఏముంది, ఎల్లో మీడియా కావాలని ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి, 1 ఇయర్ ఉంది. మన ఆంబోతు కూడా పప్పు కూడా పాపము అమ్మా అని అడుక్కుంటున్నాడు. అతనికి అసలు పాదయాత్ర దేనికి చేస్తారండి, పాదయాత్ర దేని చేస్తారంటే మన ప్రభుత్వాలు పనిచేయకపోతే మా పేద ప్రజలు ఇంకా పేద ప్రజలుగా ఉండిపోయి అక్కడ ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయకపోతే పాదయాత్ర చేయాలా? ఈ ప్రతి ఒక్క పేద ప్రజలంతా బాగా డెవలప్ చెందుతా ఉన్నారు, వృద్ధి చెందుతా ఉన్నారు, అందరూ హాయిగా ఉంటే ఇప్పుడు పాదయాత్ర అతను ఏమనుకుంటాడంటే పాపం పప్పుని ఆ పప్పుకి ఏదో దాన్ని ఏమంటారు ఒక పాదయాత్ర చేస్తే ఏదో ప్రభుత్వం నవసిల్లో వస్తుందని అనుకుంటున్నాడు. ఆ పిచ్చి పిచ్చి కళ్ళగా ఉండిపోతాయి. ముఖ్యంగా మీకు తెలియదు ఏముంది, మీరు ప్రశ్న అడిగారు ఏమనంటే ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే 101% ఎలక్షన్ దగ్గర పడుతూ ఉంది, 1 సంవత్సరం ఎలక్షన్లు ఉన్నాయి. ఎట్లన్నా ఇప్పుడు వాళ్ళు మైనార్టీకి ఏం అర్థం కాలే వాళ్ళకి. మైనార్టీస్ ప్రతి ఒక్క పని అంటే మా మేనిఫెస్టోలో 6 వాగ్దానాలు 98% పూర్తి అయిపోయింది. ఏం చేయాలా, ఏం దొరకాలంటే ఒక బోర్డు దొరకాల. అరే ఇంతకుముందు 5 సంవత్సరాలు మీరే కదా పరిపాలించింది, మీ ప్రభుత్వంలో ఎందుకు ఎక్వైర్ చేసుకోలేదు? దేవుని దేవల్ల నేను వచ్చి 11 మంత్స్ అయింది, చూడండి ఎంత ఎక్వైర్ చేసి చూపిస్తాను మీకు. కాబట్టి ఊరికే దురుద్దేశం ఏంటంటే ఎలక్షన్ దగ్గర పడుతూ ఉండే మైనార్టీస్ని వాళ్ళ యొక్క ఓట్లు ఎట్లా తీర్చాలనే ఉద్దేశం ఆంధ్రజ్యోతికి ఉంది, మన ఈనాడుకు ఉంది, అంతే ఇంకేం లేదు అని చెప్పి క్లియర్గా తెలుపుతుంది. దీని వెనక కుట్ర జరిగిందని మీరు చెప్పారు, దాని వెనక ఏదైతే ఒక సంభాషణ కూడా బయటపడిందని మీరు చెప్పారు, అదేమైనా బయటపెట్టే అవకాశం ఉంటుందా? సంభాషణ అంటే ఎవరో మన జనసేన కార్యకర్త అని చెప్పి ఫోన్ చేస్తే ఈయన ఎందుకు బయటపడతాం కానీ వద్దు బాగుండదు. ఏం చెప్తానంటే నేను ఇంకా చేస్తాను, మాకు ఇదే ఒక ఆయుధం ఉంది, మన మైనార్టీ ఆయుధం ఒకటే ఉంది, దాన్ని వదలను, మా ఒక బోర్డు ఒకటే ఉంది మాకు, దాని మీద పడతా ఉండి ఇంకా మీరు ముందు చూడండి ఏం జరుగుతుందంట. అరే ఏదన్నా మేము ఏదన్నా ఎక్వైర్ చేసుకోండి, ఎవరన్నా డబ్బులు తీసుకోండి. సరే ఇప్పుడు మా ఈమె బోర్డు మెంబరు ఏమైనా డబ్బులు తీసుకుంటామని మేము ప్రూవ్ చెయ్యి,
మేమేమన్నా ల్యాండ్ వచ్చే మా వాళ్ళు ఏమన్నా తీసుకోని చెప్పి కొత్తగా ఏదైనా ఎక్వైర్ అయిందని అడుగుతున్నా. 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం హయాం చేసి, ఆ తెలుగుదేశమే ప్రభుత్వమే కాదు, అచ్చల నాయుడు 250 ఎకరాలు కబ్జా చేసుకున్నాడు. రేపు రేపు ఆ ల్యాండ్ తీసుకుంటాను, అప్పుడు కూర్చొని నిలబెడతాను మా ఇండియా, అప్పుడు రావాలా ఈ పశ్చిమ మన ఎల్లో మీడియా వచ్చి కూడా మనం అప్పుడు హార్ట్ ఫెయిల్ అయిపోతున్న వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ మనిషి అతను కార్పొరేటర్ కూడా పోటీ చేశాడు అచ్చల నాయుడు. ఈ ఏరియా ఏదది మన దేవాడలో ఆయన కార్పొరేటర్గా పోటీ చేసి ఓడిపోయాడు, ఓడిపోయాడు. 250 ఎకరాలు నేను చూసి వచ్చిన ఇల్లు కట్టుకున్నాడు, ఆ ఇంట్లో ఎవరు లేరు, ఊరికే ఇల్లు కట్టుకుని బౌండరీ కట్టేసినాడు. ఇంతకుముందు బాబు మా ఇన్స్పెక్టర్ ఆయన తెలుగుదేశం ప్రభుత్వంలో పోతే ఆయన తరిమారు, తన్ని తరిమారు బాబు ఇన్స్పెక్టర్ని. ఇప్పుడు నేను చూసినాను, ఇప్పుడు తరమని చూద్దాము. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వంలోని ఎక్కువ హయాంలో ల్యాండ్ ఎక్కువైనాయి, వాళ్ళ హయాంలోనే అవకతవకలు బాగా జరిగినాయి అని చెప్పి నీ ముఖంగా తెలియకుంటున్నాను. ఒకటి, అల్లాను నమ్ముతారు మీరు ఇలాంటి అసత్య కథనాలు రాస్తే అల్లా ఎలాంటి సమాధానం చెప్తారని మీరు నమ్ముతున్నారు భావిస్తున్నారు? ఇప్పుడు భగవద్గీత మీకుంది, మా ఖురాన్ ఉంది, ఆ రెండింటి మీద భగవద్గీతలో మన హిందూస్ ప్రమాణం చేస్తారు, నేను ఖురాన్ మీద ప్రమాణం చేస్తాను, అన్నీ ఏమి అవినీతి జరగలేదని చెప్తాను. మళ్ళీ వాళ్ళు సహజ వచ్చి గొడవ పెట్టుకుని బయటకు పోతున్నారు, ఎందుకంటే లైవ్ పెట్టారు, ఆ లైవ్ కెమెరాలో ఏదో గొడవ పడినట్టు ఇప్పుడు చంద్రబాబు కూడా చూపిస్తారు, చంద్రబాబు నాయుడు పులిహోరం వేస్తాడు వాళ్ళకి, అంతే జరిగింది. మామూలుగా ఇప్పుడు మీడియా అంటే కరెక్ట్గా సత్యాన్ని సత్యం ఉన్నట్టుగా చెప్పండి, అంతే. మేము కూడా మెచ్చుకుంటాము, ఆ దేవుడు కూడా మెచ్చుకుంటాడని చెప్పి మీకు అంతా తెలుపుతాం. ఇది చూసుకుంటాం కదా, ముస్లిం ఆస్తుల వ్యవహారానికి సంబంధించి వక్ఫ్ బోర్డ్ చైర్మన్ చాలా క్లియర్ కట్గా ఉన్నారు, ఏదైతే ఎవరికి కూడా ఆక్రమించేందుకు అవకాశమే ఇచ్చేది లేదు వైసీపీ ప్రభుత్వంలో అన్నది అని చెప్తున్నారు. కేవలం రాజకీయ దురుద్దేశంతో మైనార్టీలకు సంబంధించిన సంస్థను భ్రష్టు పట్టించాలనే ప్రధానమైన కుట్రతో ఇదంతా జరుగుతోంది. ఆంధ్రజ్యోతిలో కథనాలు కూడా దానిలో భాగమైన ఉంటూ ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే ఒకపోటు భూములకు సంబంధించిన అన్ని ప్రాంతాల్లో పరిశీలించిన తర్వాత ఎక్కడెక్కడ ఏం జరుగుతుందన్నది క్షుణ్ణంగా తెలుసుకున్నాకే ఆయన పత్రికా విలేకరుల సమావేశం పెట్టామని కూడా వివరించడం జరుగుతుంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.